వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. మార్కు 1:12. దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదికి దిగివచ్చి తండ్రి దీవెన వాక్యం, నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు. నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. నీ మనస్సు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరణాలతో ఊసలాడింది నీ హృదయం. ఈ రోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి, దాని నోరు మూతపడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు. వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడవాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చయత కలగజేస్తుంది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెననన్నమాట. నువ్వు అరణ్యాలలోను గెత్సెమనే తోటలలోను కల్వరిలోను ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేస్తాడు. నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు. అరణ్యంలోనికి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు. యోర్దాను నది ఒడ్డిన మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్మంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు. ఆశీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే. ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలల్లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుని మనల్ని సైతాను చేతికి అప్పగించడానికి అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్లకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది. శోధన తరువాత కాలమంతా జీవితానికి 60 రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది. దేవుడి వాక్యం దీవించునుగాక.